Plastic vinyogani taginchi, pariyavaranam topatu, prajala arogyanni rakshinchenduku, Sirisilla Municipality sarikotta alochanato mundukeltundi. Plastic vinyoganiki taginchenduku, Barthal Banks lanu erpatu chesindi. Barthal Banks dani kadha kama vishayamto ippudu chuddam. Sirisilla Municipality Parthilo, Pratiroju, Padhendi Tunnel Varku, Tadi Podi Chatta Vyadhalu Sekarinchaga, Indulo, Mood Tunnelu, Plastic Verdale Untunai. E plastic Vella Prajilaku, Anarogya Samasalu Talete, Avakasal Undadanto, Vitipai, Municipal Adhikarulu, Sarikutta Alochanalaku Srikarinchutaru. Plastic Vinyogam Ekkuvaga Unde Karyakramalapai Drishti Sarincharu. Subhakaryalu, Vindu Bhojanalu Vanti Karyakramallo, Plastic Vadakam Ekkuvaga Untunnattu Gurtincharu. Ilanti Karyakramallo, Plastic Vadakanni Nivarinchenduku, Barthal Banks Ante, Vanta Banklunu ఏర్పాటు చేశారు మొదటగా సిరిసిల్ల పట్టణ సమైక్య ఆధ్వర్యంలో బర్థన్ బ్యాంకును ఏర్పాటు చేసి స్టీల్ సామాన్లను తక్కువ ధరకే కిరాయికి ఇస్తున్నారు దీనివల్ల వివాహాది శుభకార్యాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని కొంతవరకైనా నియంత్రిస్తున్నట్లు సిరిసిల్ల మున్సిపాలిటీ టౌన్ మిషన్ కోఆర్డినేటర్ రాజమణి అన్నారు మన ప్రజలకు హానికరంగా కాకుండా ఇలాంటి స్టీల్ మాత్రమే వాడాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ పట్టణ సమైక్య నుంచి మేము ఈ వంట పాత్రలని ఏర్పాటు చేయడం జరిగింది ఇవి అందరికంటే ఇప్పుడు బయట కంటే మేము తక్కువ ఇస్తాము ఒక లీటర్ రేట్ల కంటే అది 2 రూపాయలు ఉంటే మేము 1 రూపాయికే ఇస్తాము అట్లా అందరికీ ఒక చిన్న చిన్న ఫంక్షన్లకు యూజ్ చేయడానికి ఈ బట్టల బ్యాంకు ఓపెన్ చేయడం జరిగింది అందరూ ప్రజలు కూడా ఉపయోగించుకుంటే మనకు ప్లాస్టిక్ నిషేధం అనేది రాను రాను ఉండకుండా పోవడానికి ఈ ఒక కారణంతోటే మేము బట్టల బ్యాంకు ఓపెన్ చేయడం జరిగింది Plastic వాడకాన్ని తగ్గించడంలో భాగంగా ఈ బర్థన్ బ్యాంకులు ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామమని కౌన్సిలర్ జాగిరి శైలు చెబుతున్నారు. ప్లాస్టిక్ నిషేధించడం అనే ఉద్దేశంతో ప్లేట్స్ గాని గ్లాసులు గాని వంట సంబంధించిన సామాగ్రి గాని అన్ని వీళ్ళు కొనడం జరిగింది వీళ్ళ సమైక్య ద్వారా వీటిని వేరే చిన్న చిన్న ఫంక్షన్లకు గాని మన బర్త్డే పార్టీ గాని 21st గాని వాటి గాని వీళ్ళు కిరాయి ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే కొంచెం వరకన్నా మన ప్లాస్టిక్ నిషేధించడం అనేది జరుగుతుంది స్టీల్ సామాగ్రిని కిరాయికి ఇస్తుండడంతో కాలనీ వాసులు ఎంతో ఆసక్తి కనబరుస్తూ శుభకార్యాల్లో ప్లాస్టిక్ ను వాడడానికి దూరంగా ఉంటున్నారని మరో కౌన్సిలర్ శ్రీనివాస్ అన్నారు ఇప్పుడు ఎక్కడైనా ఫంక్షన్ లో గాని మనం చాలా చోట్ల చూస్తున్నాం ప్లాస్టిక్ గ్లాసులు పేపర్ ప్లేట్లు ఇవన్నిటిని నిర్మూలించడానికి ఈ యొక్క వర్ధన్ బ్యాంక్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఇలా స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ ను సాధ్యమైనంత మేరకు మనం నిర్మూలించినట్లయితే ఈ యొక్క విషయాన్ని మనందరం పరిగణించి మన బర్థన్ బ్యాంకు ను మహిళా సంఘ సభ్యులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను పర్యావరణ పరిరక్షణకు సిరిసిల్ల ఏర్పాటు చేస్తున్న బర్థన్ బ్యాంకులు ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్